ఆరోగ్యమే మహాభాగ్యం. మనిషికి కావలసినవి సుఖం, సంతోషం, శాంతి, ఆనందం. శరీరానికి సంబంధించినది సుఖం, మనస్సుకు సంబంధించినది సంతోషం, బుద్ధికి సంబంధించినది శాంతం, ఆత్మకు సంబంధించినది ఆనందం. మనిషి అంటే నాలుగు: భౌతిక శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ. ఈ నాలుగింటి సమిష్టి రూపమే మానవుడు. ఆరోగ్యమే మహాభాగ్యం. నిజానికి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యంపైన, మానసిక ఆరోగ్యం బుద్ధిపరమైన ఆరోగ్యంపైన, బుద్ధిపరమైన ఆరోగ్యం అన్నది ఆత్మపరమైన ఆరోగ్యంపైన ఓ పరంపరగా పరస్పరం ఆధారపడి ఉన్నాయి. ఆత్మపరమైన ఆరోగ్యం అన్నింటికీ మూలమై ప్రధాన పాత్ర వహిస్తోంది. ఏ మనిషి యొక్క జీవితంలో ధ్యానం ఉండదో, ధ్యాన భాగ్యం ఉండదో, ఆ మనిషి జీవితంలో ఆత్మపరమైన ఆరోగ్యం ఉండడం అసంభవం. అలాంటి పరిస్థితుల్లో బుద్ధిపరమైన ఆరోగ్యం మహాకష్టం. ఇక మానసిక పరమైన ఆరోగ్యం అన్న ప్రస్తావనే ఉండదు. 100కి 100 పాళ్ళు శారీరక అనారోగ్యాలు అన్నీ మానసిక ఆందోళనల జనితాలే. శారీరక ఆరోగ్యం లేకపోతే ఎంతటి సంపదలు ఉన్నా వాటిని అనుభవించలేము. శారీరక ఆరోగ్యం ఉంటే ఏ సంపదలు లేకపోయినా పర్వాలేదు. ఆత్మపరమైన ఆరోగ్యం ఇజ్ ఈక్వల్ ధ్యానం ప్లస్ అహింస. ధ్యానం వల్లనే ఆరోగ్యం, అహింస వల్లనే భాగ్యం. ఆరోగ్యం భోగానికి దారి, అహింస సంతోషానికి దారి. ధ్యానమే సర్వరోగ నివారిణి, ధ్యానమే సర్వభోగకారిణి. ధ్యాన భాగ్యం లేకపోతే భౌతిక లోకంలో ఆరోగ్య భాగ్యం అన్నది లేనేలేదు. బ్రహ్మర్షి పత్రిజీ.